ఇప్పటి వరకు ఉన్న హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. విజయవాడలో రామోజీరావు సంస్మరణ సభ, హాజరైన చంద్రబాబు, పవన్. వైసీపీ కార్యాలయాల కూల్చివేతపై ముగిసిన విచారణ, తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు. వైసీపీ టార్గెట్గా కార్యాలయాలను కూల్చివేస్తున్నారు, ఎదురుదాడి మంచిది కాదన్న కాసు. కేసీఆర్ పాలనలో తెలంగాణ ధ్వంసమైంది, గత ప్రభుత్వంపై రేవంత్ ఫైర్. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులకు చుక్కెదు, బెయిల్ పిటిషన్లను కొట్టేసిన కోర్టు. లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు, సెన్సెక్స్ 568, నిఫ్టీ 175 లాభం. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులు భుజంగరావు, ప్రణీత్రావు తిరుపతన్నలకు నాంపల్లి కోర్టులో చుక్కెదురైంది. వారు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను కోర్టు కొట్టివేసింది. పోలీసుల వాదనతో న్యాయస్థానం ఏకీభవించింది. బెయిల్ పిటిషన్లపై విచారణ జరిపిన న్యాయస్థానం తీర్పును నేటికి వాయిదా వేసింది. తాము నిబంధనల మేరకు 90 రోజుల్లోనే ఛార్జ్షీట్ దాఖలు చేశామని పోలీసులు కోర్టుకు తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులు భుజంగరావు, ప్రణీత్రావు తిరుపతన్నలకు నాంపల్లి కోర్టులో చుక్కెదురైంది. వారు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను కోర్టు కొట్టివేసింది. పోలీసుల వాదనతో న్యాయస్థానం ఏకీభవించింది. బెయిల్ పిటిషన్లపై విచారణ జరిపిన న్యాయస్థానం తీర్పును నేటికి వాయిదా వేసింది. తాము నిబంధనల మేరకు 90 రోజుల్లోనే ఛార్జ్షీట్ దాఖలు చేశామని పోలీసులు కోర్టుకు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వంపై మాజీ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగుల తరపున బీఆర్ఎస్ పోరాటం చేయడానికి సిద్ధంగా ఉందన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఏమయ్యాయని నిలదీశారు. ప్రతి ఏడాది ఇస్తామన్న జాబ్ క్యాలెండర్ ఏమైందని ప్రశ్నించారు. మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని, మరి ఇప్పటివరకు ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశారని నిలదీశారు. గ్రూప్ 1, గ్రూప్ 2 మెగా డిఎస్సి ఇప్పటివరకు ఎందుకు వేయలేదని మండిపడ్డారు. ప్రభుత్వం స్పందించకపోతే నిరుద్యోగుల తరపున పోరాడటానికి బీఆర్ఎస్ సిద్ధంగా ఉందన్నారు. అంతకుముందు హైదరాబాద్లో కేటీఆర్ను గ్రూప్ 1 డిఎస్సి అభ్యర్థులు కలిశారు. వారు విడుదల చేశారు. అందులో వారు చెప్పిన దానిలో ముఖ్యంగా గ్రూప్ 1 ఫిబ్రవరి 1 నాడు విడుదల చేస్తాము, గ్రూప్ 2 ఏప్రిల్ 1 విడుదల చేస్తాము నోటిఫికేషన్, గ్రూప్ 3 జూన్ 1 విడుదల చేస్తాము, గ్రూప్ 4 కూడా జూన్ 1, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్, అసిస్టెంట్ ఇంజనీర్, పిఆర్, ఆర్ఎన్బి, ఆర్డబ్ల్యూఎస్, అదే విధంగా పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్, ఇవన్నీ కూడా మే 1 నాడు విడుదల చేస్తాము. అగ్రికల్చర్, హార్టికల్చర్, వెటర్నరీ పోస్టులకు సంబంధించి మే 1 నాడే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాము, నోటిఫికేషన్ విడుదల చేస్తాము. అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్స్, ఇవన్నింటికి సంబంధించి జూన్ 1 నాడు విడుదల చేస్తాము. ఎక్సైజ్ కానిస్టేబుల్స్, పోలీస్ కానిస్టేబుల్స్ సంబంధించి మార్చి 1 నాడు విడుదల చేస్తాము. జూనియర్ లెక్చరర్లు, పాలిటెక్నిక్ లెక్చరర్లు, డిగ్రీ కాలేజ్ లెక్చరర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ఫిజికల్ డైరెక్టర్లు ఏప్రిల్ 1 విడుదల చేస్తాము. స్వయంగా ఈ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు, గ్రూప్ 2లో 2,000 ఉద్యోగాలు పెంచుతాము, గ్రూప్ 3లో కూడా వేలాదిగా ఉద్యోగాలు పెంచుతాము. కేసీఆర్ గారు చేయలేదు, కేవలం 783 పోస్టులు పిలిచినాడు. నేను 2,000 చేస్తానని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వార్షిక జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాము, ఒక పద్ధతి ప్రకారం రిక్రూట్మెంట్ చేస్తాము, ఏ నోటిఫికేషన్ ఏ రోజు వస్తుందో ముందే తారీఖుతో సహా తేదీతో సహా ప్రకటిస్తున్నామని చెప్పి పెద్ద ఎత్తున ఆనాడు పత్రికల్లోనే జాబ్ క్యాలెండర్ పేరిట అడ్వర్టైజ్మెంట్లు రిలీజ్ చేయడం జరిగింది. చాలా పెద్ద ఎత్తున తెలుగులో, ఇంగ్లీష్ లో అన్ని రకాలుగా వారు విడుదల చేశారు. అందులో వారు చెప్పిన దానిలో ముఖ్యంగా గ్రూప్ 1 ఫిబ్రవరి 1 నాడు విడుదల చేస్తాము, గ్రూప్ 2 ఏప్రిల్ 1 విడుదల చేస్తాము నోటిఫికేషన్, గ్రూప్ 3 జూన్ 1 విడుదల చేస్తాము, గ్రూప్ 4 కూడా జూన్ 1.
తెలంగాణ మాజీ మంత్రి జగదీష్ రెడ్డికి నకరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం సవాల్ విసిరారు. 2014 ముందు జగదీష్ రెడ్డి ఆస్తి ఎంత, ఇప్పుడు ఎంత అని ప్రశ్నించారు. జగదీష్ రెడ్డి ఆస్తులపై బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. 2 రోజుల నుంచి కేసీఆర్ జగదీష్ రెడ్డి అసత్యాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. విద్యుత్ కొనుగోలులో అవకతవకలు బయటపడతాయనే జ్యుడీషియల్ విచారణకు హాజరు కావడం లేదన్నారు. ఈ చర్యలతో విద్యుత్ రంగాన్ని అంధకారంలో నెట్టే ప్రయత్నం చేశారని అర్థమవుతుందన్నారు. పోరాడే తత్వం ఉన్న కేసీఆర్ ఎందుకు దొడ్డిదారి వెతుకుంటున్నాడో చెప్పాలన్నారు. ఫిరాయింపులను ప్రోత్సహించింది కేసీఆర్ కాదా అని కంభం అనిల్ కుమార్ ప్రశ్నించారు. మాజీ మంత్రి అయినటువంటి జగదీష్ రెడ్డి గారు విద్యుత్తులో ఎలాంటి అక్రమాలు జరగలేదు, విద్యుత్ ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలులో ఎలాంటి అక్రమాలు జరగలేదు, యాదాద్రి పవర్ ప్లాంట్ కానీ భద్రాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణాలలో ఎలాంటి అవకతవకలు జరగలేదు, మీకు నిజంగా దీని మీద వాస్తవాలు ప్రజలకు తెలవాలంటే జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయమని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా డిమాండ్ చేశాం. బహుశా తెలంగాణ రాష్ట్ర ప్రజలు మొత్తం ప్రధాన ప్రతిపక్ష నాయకుడైనటువంటి కేసీఆర్ గారు బ్రీఫ్ చేస్తేనే, కేసీఆర్ గారు మాట్లాడమని చెప్తేనే, కేసీఆర్ గారు డైరెక్షన్ ఇస్తేనే జగదీష్ రెడ్డి గారు వచ్చి అసెంబ్లీలో మాట్లాడిండు. విద్యుత్ శాఖ మాజీ మంత్రి అయినటువంటి జగదీష్ రెడ్డి గారు విద్యుత్తులో ఎలాంటి అక్రమాలు జరగలేదు, విద్యుత్ ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలులో ఎలాంటి అక్రమాలు జరగలేదు, యాదాద్రి పవర్ ప్లాంట్ కానీ భద్రాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణాలలో ఎలాంటి అవకతవకలు జరగలేదు. జగదీశ్వర్ రెడ్డి గారు, కేసీఆర్ గారు మాట్లాడిన అనేక పిచ్చి ప్రేలాపనల మీద మరి మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. జగదీశ్వర రెడ్డి గారు వారి తీరెట్లా ఉందంటే దయ్యాలే వేదాలు వల్లించినట్టు ఉన్నది. మరి నాడు అనేక మంది ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకొని ఫిరాయింపులను ప్రోత్సహించి ఈరోజు మరి పార్టీలో చేరుతున్న ఎమ్మెల్యేలను తక్షణమే సస్పెండ్ చేయాలంటారు. అంటే నాడు వారికి లేని వారికి ఆలోచన ఆ రోజు రాలేదా? నాడు మరి ఎందుకు ఆలోచన చేయలే? ఇదే జగదీష్ రెడ్డి గారు నల్గొండలో, ఉమ్మడి నల్గొండలో దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ను చేర్చుకున్నారు కదా, చిరుమర్తి లింగాయని చేర్చుకున్నారు కదా. అంటే పార్టీ ఫిరాయింపులను నాడు ప్రోత్సహించారు. జగదీశ్వర రెడ్డి గారు, కేసీఆర్ గారు మాట్లాడిన. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాక రాజధాని రైతులతో సిఆర్డీఏ అధికారులు సమావేశమయ్యారు. 3 ఎకరాల 24 సెంట్లు విస్తీర్ణం గల వ్యవసాయ భూమిని అప్పట్లో సిఆర్డీఏకి అప్పగించకుండా ల్యాండ్ పూలింగ్కు దూరంగా ఉన్నారు కొందరు రైతులు. దీంతో రాజధానికి కనెక్టివిటీ కలిగి ఉన్న సీడ్ యాక్సిస్ రోడ్డు నిర్మాణం చివరిలో ఆగిపోయింది. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత సీడ్ యాక్సిస్ రోడ్డుపై దృష్టి పెట్టిన సిఆర్డీఏ అధికారులు ఇవాళ 11 మంది పెనుమాక రైతులతో సమావేశమయ్యారు. సదరు భూమిని సిఆర్డీఏకు చట్టబద్ధంగా అప్పగించాలని విజ్ఞప్తి చేశారు. అయితే రైతులు దానికి సుముఖంగా లేరని, ఇతర సాధారణ రైతుల కన్నా తమకు ఎక్కువ ప్యాకేజీ కావాలని వారు డిమాండ్ చేశారని సిఆర్డీఏ అధికారులు తెలిపారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి, అలాగే సిఆర్డీఏ కమిషనర్ దృష్టికి తీసుకువెళ్తామని అంటున్నారు. సదరు రైతులు ప్రభుత్వ ప్రతిపాదనకు ముందుకు రాకపోతే ల్యాండ్ అక్విజిషన్కు కూడా వెనుకాడేది లేదని అధికారులు చెబుతున్నారు. సీడ్ యాక్సెస్ రోడ్డు పినమాక రైతులతో 11 మంది 3 ఎకరాల 24 సెంట్లు అవసరమైంది. వాళ్ళు ఇవ్వలేదు గతంలో. 23 ఎకరాల 23.5 ఎకరాలు ఆల్రెడీ రైతులు ఇచ్చేశారు. బ్యాలెన్స్ ఇదే. ఇదైతే సీడ్ యాక్సెస్ రోడ్డు పినమాకది సరిపోతుంది అనేసి ఈరోజు ఆ 11 మంది రైతులను పిలిచి మాట్లాడటం జరగమైంది. వాళ్ళు ప్యాకేజీ ఎక్కువ అడుగుతున్నారు. దానిపైన కమిషనర్ సార్తో రేపు డిస్కషన్ చేసి వీళ్ళని రైతులు తీసుకెళ్లి కమిషనర్ సార్తో మాట్లాడిపిస్తాం. దానిపైన కమిషనర్ సార్ ఏం డిసిషన్ తీసుకుంటారో దానిపైన యాక్షన్ ఉంటుందండి. రైతులు అదే వాళ్ళు ఎక్కువ అడుగుతున్నారు. మా అప్పుడు 14,450 గజాలు ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం 10 ఏళ్లలో సుస్థిర అభివృద్ధిని సాధించిందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. జమ్మూ కాశ్మీర్పై శత్రువులు అంతర్జాతీయ వేదికలపై దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పారు. ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్నికలు సజావుగా జరిగాయని రాష్ట్రపతి ముర్ము అన్నారు. జమ్మూ కాశ్మీర్లో ప్రజలు పెద్ద సంఖ్యలో ఓటు వేశారని తెలిపారు. ఈ ఎన్నికల్లో ప్రజలు సుస్థిరతకు పట్టం కట్టారని అన్నారు. నిజాయితీని నమ్మి ప్రభుత్వానికి మరోసారి అవకాశం కల్పించారని ముర్ము అన్నారు.
ప్రజాస్వామ్య పరిరక్షణలో సభ్యులు విజయవంతమవుతారని ఆశిస్తున్నారని చెప్పారు. 2014-19కి 72% మనం పూర్తి చేశాం. ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక వ్యక్తి రాజకీయానికి ఉండదగ్గ వ్యక్తి కాని వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చి రాష్ట్రానికి ఒక శాపంగా మారి, ఎందుకు నేను ఈ మాట వాడుతున్నానంటే ఇది ఒక ఉదాహరణ. పోలవరం ఢిల్లీ మంత్రి అతీషీ ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. ఢిల్లీలో కొనసాగుతోన్న నీటి ఎద్దడి, హర్యానా నుంచి నీటి సరఫరాపై ఆమె నిరాహార దీక్ష చేయడంతో ఆరోగ్యం క్షీణించింది. దీంతో ఆమె జూన్ 20 అర్ధరాత్రి లోక్ నాయక్ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందారు. ఆరోగ్యం మెరుగుపడడంతో అతీషీ డిశ్చార్జ్ అయ్యారు. టీ20 ప్రపంచకప్ 2024 టోర్నమెంట్లో సౌత్ ఆఫ్రికా జట్టు ఫైనల్కు తీసుకువెళ్లింది. ఆఫ్ఘనిస్తాన్ జట్టుపై 9 వికెట్ల తేడాతో విజయం సాధించడంతో సౌత్ ఆఫ్రికా జట్టు నేరుగా ఫైనల్కు వెళ్లింది. ఇక ఇంగ్లాండ్ వర్సెస్ టీమిండియా గెలిచిన జట్టుతో సౌత్ ఆఫ్రికా ఫైనల్ మ్యాచ్ ఆడనుంది. టీ20 వరల్డ్ కప్ 2024లో సెమీఫైనల్ చేరిన ఆఫ్ఘనిస్తాన్ అసలు సిసలైన పోరులో చేతులెత్తేసింది. దక్షిణాఫ్రికాపై మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ బ్యాట్స్మెన్లు దారుణంగా విఫలమయ్యారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆ జట్టు దక్షిణాఫ్రికా బౌలర్ల ధాటికి పేకమేడలా కుప్పకూలింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ జట్టు 11.5 ఓవర్లలో 56 పరుగులు మాత్రమే చేసింది. దక్షిణాఫ్రికా బౌలర్లు వరుస వికెట్లు పడగొడుతూ ఆఫ్ఘన్ను కుప్పకూల్చారు. దీంతో 56 పరుగులకే ఆఫ్ఘనిస్తాన్ ఆల్అవుట్ అయింది. దీంతో ఆ లక్ష్యాన్ని 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది సౌత్ ఆఫ్రికా. ఆఫ్ఘనిస్తాన్ బ్యాట్స్మెన్లు కేవలం ఒక్కరు మాత్రమే 2 అంకెల స్కోరు చేశారు. 10 పరుగులు చేసిన అజ్మతుల్లా ఉమర్జాన్ టాప్ స్కోరర్గా నిలిచాడు. మిగతా బ్యాట్స్మెన్లలో ఇబ్రహీం జర్దాన్, గుల్బదిన్ నబీ 9, నంగేలియా ఖరోటే 2, కరీం జనత్, రషీద్ ఖాన్ 8, నవీనుల్ హక్ 2, ఫరూకి 2 చొప్పున పరుగులు చేశారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు రికార్డు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 568 పాయింట్లు, నిఫ్టీ 175 పాయింట్ల లాభంతో ముగిశాయి. ఉదయం నష్టాలతో ప్రారంభమైన సూచీలు తర్వాత పుంజుకొని సరికొత్త రికార్డులను తిరగరాశాయి. వరుసగా కొత్త జీవనకాల గరిష్టాలను నెలకొల్పుతూ వస్తున్న సూచీలు మరో కీలక మైలురాయిని అధిగమించాయి. సెన్సెక్స్ 79,000, నిఫ్టీ 24,000 పాయింట్ల మార్కును దాటాయి. సరికొత్త రికార్డులు ఎగువన ముగిశాయి. అపర కుబేరుడు అంబానీ ఫ్యామిలీ వెడ్డింగ్ వేడుక జనాల్లో ఇంట్రెస్టింగ్ టాపిక్గా మారింది. ఇదివరకే అనంత్ అంబానీ పెళ్లి వేడుక కోసం సెలబ్రేషన్ల పేరుతో కోట్లు ఖర్చు చేసిన ఈ కుటుంబం ఇప్పుడు వెడ్డింగ్ కార్డు తయారీలోనూ తగ్గలేదు. అంబానియా మజాక అన్న రేంజ్ల విగ్రహాలతో కూడిన పెళ్లి వివాహ పత్రికతో ఆహ్వానిస్తోంది. 6.5 లక్షల రూపాయలతో తయారు చేసిన ఈ కార్డు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వెడ్డింగ్ ఇన్విటేషన్ కార్డును ఒక పెట్టె రూపంలో తీర్చిదిద్దారు. ఎరుపు రంగుతో లైట్లతో అలంకరించారు. ఈ పెట్టె ఓపెన్ చేయగానే బ్యాక్గ్రౌండ్లో హిందీలో విష్ణు సహస్రనామం వినిపిస్తోంది. అందులో వెండితో చేసిన ఆలయం కనిపిస్తుంది. ఆలయం లోపల వెండితోనే చేసిన వినాయకుడు, దుర్గామాత, రాధాకృష్ణ విగ్రహాలున్నాయి. దేవుళ్ల శిల్పాలతో తయారు చేయబడిన ఈ ఆహ్వాన పత్రిక ఒక చక్కటి కళాఖండాన్ని తలపిస్తోంది. అతిథులకు ఈ వెండి కార్డుతో పాటు పలు బహుమతులు కూడా ఇస్తున్నట్లు సమాచారం. వీవీఐపీ అతిథులకు అంబానీ కుటుంబ సభ్యులే స్వయంగా కార్డులు ఇచ్చి ఆహ్వానిస్తున్నారు. కాగా అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ వివాహం 12 జరగనుంది. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.